ఈ నెల 28వ తారీఖున పౌర్ణమి రానుంది. ఈ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం కూడా రానుంది. ఈ పౌర్ణమి చంద్రగ్రహణం అనేది చాలా అరుదుగా వస్తుంది. అంతేకాదు, పౌర్ణమి చంద్రగ్రహణం ప్లస్ శుక్రవారంతో కలిసి వస్తుంది. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు. సహజంగానే శుక్రవారం రోజు శ్రీలక్ష్మీదేవికి ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటాము. అమ్మవారి యొక్క దీవెనలు కలగాలి అని రకరకాల పూజలు, అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాము. ఇలా అమ్మవారిని శుక్రవారం పూట నియమ నిష్టలతో పూజించటం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము. అలాంటి శ్రీలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం రోజు. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజున పౌర్ణమి ప్లస్ అలానే చంద్రగ్రహణం కూడా రానుంది. కాబట్టి ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంటి సింహద్వారానికి ఇది కట్టి చూడండి. మనం సహజంగానే ఇంటికి ఉన్న నరదృష్టిని తొలగించుకోవడానికి ఇంటి గుమ్మానికి రకరకాల వస్తువులను అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ కడుతూ ఉంటాము. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి చాలు. ఇక మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వా కూడా మిగలట్లేదు అని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసిన వెంటనే నీకు డబ్బు అనేది చేతి నిండా నిలుస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు ఏవైతే కష్టాలను అనుభవించి ఉన్నారో వాటి నుండి విముక్తి పొందాలి అని ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేసి చేసి అలసిపోయారో అలాంటి వారు కూడా ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఈ విధమైనటువంటి పరిహారం చేసి ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. కాకపోతే ఒక్కటి గుర్తుంచుకోవాలి, అది ఏమిటి అంటే మనం ఏదైనా చేసే సమయంలో ఖచ్చితంగా నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేయాలి, అప్పుడే మంచి ఫలితాన్ని పొందగలుగుతాము. ఇక మన జీవితం అనేది ఒక అందమైనటువంటి లోకానికి వెళ్ళినట్టు అందంగా మారుతూ ఉంటుంది. పడిన కష్టాల నుండి విముక్తిని పొందగలుగుతాము. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, చాలామంది ఇళ్ళకి నరదృష్టి అనేది అధికంగా ఉంటూ ఉంటుంది. ఆ నరదృష్టి నుండి కూడా బయటపడాలి అంటే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మంచివారు వచ్చినా చెడ్డవారు వచ్చినా కూడా ఇంటి యొక్క సింహద్వారం నుండి లోపలికి రావాలి. అందుకే ఇంటి సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి యొక్క సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఇంటి యొక్క సింహద్వారాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ ఉంటాము. అంతేకాదు, సింహద్వారానికి రకరకాల పూజలు చేస్తూ ఉంటాము. సింహద్వారానికి ఉన్న గడప లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. మన ఇల్లు, ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చేసే పూజలలో గడప పూజ కూడా ఒకటి. సింహద్వారానికి ఖచ్చితంగా ప్రతి పండగకి మామిడి తోరణాలు కట్టి గడపపై అందంగా ముగ్గులు వేసి అలంకరించి, అలానే సింహద్వారం పైభాగంలో కూడా పసుపు కుంకుమతో అలంకరిస్తూ ఉంటాము. అలాంటిది మన ఇంటి యొక్క సింహద్వారం అనేది ఏ విధంగా ఉండాలి అనేది జ్యోతిష్య శాస్త్ర పండితులు పూర్తిగా వివరించి ఉన్నారు. సింహద్వారం ముందర చెప్పులు, చీపిర్లు వంటివి, పాడైపోయిన వస్తువులు ఉంచకూడదు. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో సంధ్యాదీపాన్ని వెలిగించాలి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంటి సింహద్వారం బయట చెత్తా చెదారం కానీ, లేదా ఆ వాకిట్లో చిందరముందరగా ఉండటం కానీ, వాకిట్లో ముగ్గు లేకుండా ఉండటం కానీ, వాకిట్లో ఇంటి సింహద్వారం ముందర పాడైపోయిన వస్తువులు, చెప్పులు వంటివి సింహద్వారానికి ఎదురుగుండా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు, జ్యేష్ఠాదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. అందుకే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంటి యొక్క సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి యొక్క సింహద్వారం ముందర అంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఈ నియమాలను పాటించి అమావాస్య పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి తప్పకుండా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అంతేకాదు, పడమర వైపున ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట కింద పద్మ ముగ్గును వేసి
తర్వాత పీటను వేసి ఆ పీటపై కూడా పద్మాన్ని వేసి, అంటే అష్టదళ పద్మాన్ని బియ్యం పిండితో వేసి ఒక ఎర్రటి వస్త్రాన్ని పీటపై పరిచి ఆ పీటపైన బియ్యాన్ని వేసి ఆ బియ్యం పైన ఒక రాగి కలశాన్ని పెట్టి అమ్మవారి యొక్క ప్రతిమ అంటే ఫోటోని విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి దీపధూపాన్ని నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అయితే చంద్రగ్రహణం అయినా సూర్యగ్రహణం అయినా గ్రహణాలు అనేవి శాస్త్రపరంగా కొంత నెగటివిటీని కలిగిస్తాయని వేద పండితులు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అందుకే గ్రహణం నుండి వచ్చే చెడు కాంతిని కానీ చెడు కిరణాలను కానీ మనపై పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భయపడుతూ ఉంటారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా పెద్దలు చెప్పిన మాటను వినవలసిందే. మన ఇంట్లో పెద్దలు కానీ లేదా పండితులు కానీ ఏ విధంగా చెప్తున్నారో వారు చెప్పిన విధంగానే మనం నడుచుకోవటం చాలా ఉత్తమం. అయితే ఈసారి గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది. అంటే ఈ నెల 28వ తారీఖు శుక్రవారం రోజు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఢిల్లీ, మహబూబ్ నగర్, అహ్మదాబాద్ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అంటే భారతదేశంలో సూతక కాలం అనేది ఉంటుంది అని అర్థం. ఈ గ్రహణం అనేది మధ్యాహ్నం 1 గంటకు పట్టి మధ్యాహ్నం 2:22 విడుస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం, ఏవైనా వస్తువులను కత్తెరతో కట్ చేయడం, అలానే చించడం, కాళ్ళు చేతులు ముడిచి ఉంచడం, కళ్ళు మూయడం వంటివి చేయకూడదు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలానే వండిన ఆహారం కూడా ఎలాంటి కలుషితం కాకుండా ఆ ఆహారంలో దర్భగడ్డిని వేస్తూ ఉంటాము. దర్భగడ్డి అంటే గరిక. గరికని నీటిలో కానీ వండిన ఆహార పదార్థాల్లో కానీ బియ్యం, పప్పులు, ఉప్పులు వంటి వాటిలో దర్భగడ్డిని వేస్తూ ఉంటాము. ఇలా వేయడం వల్ల గ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు ఫుడ్ని పాయిజన్ చేయకుండా ఉంటాయి అని సైన్స్ కూడా చెబుతుంది. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున మరి ఇంట్లోకి ఈ చెడు గ్రహణం యొక్క కిరణాలు పడకుండా ఉండాలి అన్న సింహద్వారానికి ఇది కడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అది ఏమిటి అంటే దీనికి కావలసిన పదార్థాలు ముఖ్యంగా ఎర్రటి వస్త్రం. ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ ఎరుపు రంగు వస్త్రంలో 1-2 దోసిళ్ళ ఉప్పుని వేసి, 1 యాలక్కాయను వేసి, కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి, అదేవిధంగా 5 గవ్వలు, 5 గుమ్మతి చక్రాలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి మూటలాగా కట్టండి. ఆ మూటని ఇంటి సింహద్వారానికి కట్టి చూడండి. తరగని ఐశ్వర్యం వస్తుంది. గ్రహణం నుండి వచ్చే చెడు కాంతి, చెడు కిరణాలు అనేవి మనల్ని, మన కుటుంబాన్ని, మన ఇంటిని కూడా ఏమీ చేయలేవు అని శాస్త్రం వివరిస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా ఇంటి గుమ్మానికి ఈ పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం రోజు ఏది కట్టాలి అని. ఇది కట్టడం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. సకల దరిద్ర బాధలు పోయి నరదృష్టి, చెడు కన్ను, చెడు దుష్టశక్తి ప్రభావాలు, నకారాత్మక శక్తి వంటి దుష్ప్రభావాలు తొలగిపోయి దైవం యొక్క అనుగ్రహంతో ఇంట్లో డబ్బే డబ్బు ఉంటుంది.